హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిలయన్స్ కేవలం 10 నెలల రికార్డు సమయంలో ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో మొదటి వాణిజ్య స్థాయి సిబిజీ ప్లాంట్ను ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్కు యజమాని అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవసాయ వ్యర్థాలను గ్యాస్గా మార్చేందుకు 100 సిబిజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు దాని చైర్మన్ ముఖేష్ అంబానీ సోమవారం తెలిపారు. కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జామ్నగర్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ కోసం 2 డెమో యూనిట్లను ఏర్పాటు చేసిన తర్వాత రిలయన్స్ ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో కేవలం 10 నెలల రికార్డు సమయంలో మొదటి వాణిజ్య స్థాయి సిబిజీ ప్లాంట్ను ప్రారంభించిందని చెప్పారు. మేము దీనిని భారతదేశమంతటా 25 సిబిజీ ప్లాంట్లకు వేగంగా స్కేల్ చేస్తాం. రాబోయే 5 సంవత్సరాలలో 100 సిబిజీ ప్లాంట్లను నెలకొల్పడం మా లక్ష్యం. 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ అవశేషాలు మరియు సేంద్రియ వ్యర్థాలను వినియోగించడం, తద్వారా దాదాపు 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, దీని ద్వారా ఏటా 2.5 మిలియన్ టన్నుల సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. దీనివల్ల దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జి సంవత్సరానికి 7 మిలియన్ టన్నులు తగ్గుతుందని ఆయన వెల్లడించారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.